Welcome to NANI Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to NANI Tech and Videos. ఈ రోజు పార్ట్ 8 ని చెప్పుకుందాం. శాస్త్రవేత్తలు పితామహులు పార్ట్ 8. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి పార్ట్ 7 లేదని చెప్పుకుందాము, కూడా ఒకసారి రివిజన్ చేద్దాం. క్లాసులోకి వెళ్ళబోయే ముందర ఎపిడెమియాలజీ అనగా అంటువ్యాధుల శాస్త్రము, మరి సూక్ష్మజీవన నాశిని పితామహుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎటికాలజీ అనగా వ్యక్తిగత జీవుల అధ్యయనం, సినికాలజీ అనగా పర్యావరణానికి సంబంధించి జీవుల సమూహాల అధ్యయనం, ఈథాలజీ అనగా జంతువుల ప్రవర్తన గురించి చేసే అధ్యయనం, జెరంటాలజీ అనగా ముసలితనం వృద్ధాప్యం గురించి చేసే అధ్యయనం, వృద్ధాప్య శాస్త్ర పితామహుడు కురెంచివేస్క్, జుజేనీ అనగా జంతువుల పుట్టుక అభివృద్ధి గురించి చేసే శాస్త్రము, డెర్మటాలజీ అనగా చర్మం మీద చేసే శాస్త్రము, గ్యాస్ట్రాలజీ జీర్ణశ్రయ శాస్త్రము, హెపటాలజీ అనగా కాలేయ అధ్యయనము, ప్యాంక్రియాలజీ అనగా క్లోమ అధ్యయనము, స్టొమియాలజీ అనగా నోటి అధ్యయనము, కాలాలజీ అనగా ముఖం లేదా అందం గురించి చేసే అధ్యయనము, కాలాలజీ అంతఃస్రావిక గ్రంథుల అధ్యయనం, ఎండోక్రైనాలజీ అంతరస్రావిక శాస్త్ర పితామహుడు థామస్ ఎడిసన్, ఆండ్రాలజీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చేసే అధ్యయనము, గైనకాలజీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద చేసే అధ్యయనము, క్లోనింగ్ పితామహుడు ఇయాన్ విల్మాట్, క్లోనింగ్ పితామహుడు ఇయాన్ విల్మాట్, నియోనేటాలజీ అనగా నవజాతి శిశువుల మీద అధ్యయనము, పీడియాట్రిక్స్ అనగా చిన్నపిల్లల గురించి అధ్యయనము, పారాసైటాలజీ అనగా పరాన్న జీవుల అధ్యయనము, కార్సినాలజీ అనగా క్యాన్సర్ కారకాల అధ్యయనము, ట్రోపాలజీ లేదా డైటిక్స్ అనగా పోషకాల అధ్యయనము, విటమినాలజీ అనగా విటమిన్స్ అధ్యయనము. ఇక్కడి దాకా పార్ట్ 7 వీడియో, ఇప్పుడు పార్ట్ 8ని చెప్పుకుందాం. క్లాసులోకి వెళ్ళబోయే ముందర నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి విటమిన్స్ అయిపోయాయి, విషం అంటే టాక్సిక్ అంటారు ఇంగ్లీష్లో, అందుకని టాక్సికాలజీ. ఇంగ్లీష్ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, అదే తెలుగు పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, విషం అనగా టాక్సిక్, దాన్నే టాక్సికాలజీ అంటారు. మరి లైంగిక వ్యాధులు అంటారు, సెక్సువల్ డిసీజెస్, వాటి యొక్క అధ్యయనాన్ని వెనెరియాలజీ అంటారు. లైంగిక వ్యాధుల అధ్యయనం వెనెరియాలజీ, వెంట్రుకల యొక్క అధ్యయనం ట్రైకాలజీ. ఇవన్నీ లిస్మేనియస్ బిట్స్ అన్నమాట. ఇంపార్టెంట్ కాకపోయినా, ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ ఇవి, అంతగా ఇంపార్టెంట్ కాకపోయినా ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది వదలకుండా ప్రతి ఒక్కటి చెప్తున్నాం. ఎందుకంటే మనకు వచ్చే 1-2 మార్కులు మిస్ అవ్వకూడదు. ఒక్క మార్కులోనే కొన్ని వేల మంది జాబ్ను మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వీడియోస్ని మేము ప్రతి ఒక్కటి చాలా డెప్త్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కటి డెప్త్గా చెప్తున్నాం. మరి వెంట్రుకల అధ్యయనం ట్రైకాలజీ అన్నాం. లిగమెంట్స్ అంటే మనకి కీళ్ళు ఉంటాయి కదా, వాటి యొక్క జాయింట్స్ని లిగమెంట్స్ అంటారు. కీళ్ళు జాయింట్ అయి ఉంటాయి కదా అతుక్కొని, అవి లిగమెంట్స్ ద్వారా జాయింట్ అయి ఉంటాయి, దాన్ని సిండెస్మాలజీ అంటారు. సిండెస్మాలజీ అనగా లిగమెంట్స్ గురించి అధ్యయనం. వినికిడి గురించి చేసేటువంటి అధ్యయనాన్ని సోనాలజీ అంటారు. మరి చెవిటి మిషన్ పెట్టుకొని వాడుతూ ఉంటారు, కొంతమందికి వినపడదు. అసలు ఎందుకు వినపడదు, ఏంటి దాని కారణాలు ఏమైంది అనేది, దాని గురించి చేసేటువంటి అధ్యయనాన్ని సోనాలజీ అంటారు.
మనకి రక్తంలో సీరం ఉండిద్ది, సీరం, దాని గురించి చేసే అధ్యయనాన్ని సీరాలజీ. సీరాలజీ అనగా సీరం గురించి చేసే అధ్యయనం. కరోనా టైంలో చాలామంది తమ యొక్క సీరాన్ని దానం చేయండి అని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఫార్మకాలజీ అనగా జీవుల యొక్క మందుల ఉత్పత్తి ప్రభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఫార్మకాలజీ. పెడాలజీ లేదా ఎడపాలజీ, పెడాలజీ లేదా ఎడపాలజీ అనగా నేల లేదా మృతిక గురించి చేసే అధ్యయనం ఇంపార్టెంట్. ఓకే, పెడాలజీ అనగా అంటాడు మృతిక గురించి చేసే అధ్యయనం, ఎడపాలజీ అనగా నేల గురించి చేసే అధ్యయనం, గుర్తుపెట్టుకోండి. మరి ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి శరీరానికి కొంతమంది తెల్లగా ఉంటారు, బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు, కెనడా వాళ్ళు, వీళ్ళందరూ తెల్లగా ఉంటారు. మరి మన ఇండియన్స్, ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు. ఇలా రంగులు రంగులుగా ఎందుకు ఉంటున్నారు అంటే వారి శరీరాల్లో మెలనిన్ ఉండటం, మెలనిన్ లోపించటం. శరీర వర్ణ ద్రవాల అభివృద్ధి గురించి చేసేటువంటి శాస్త్రాన్నే మెలనాలజీ. మెలనిన్ అన్నా కదా, మెలనిన్, ఈ మెలనిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే వాళ్ళు బ్లాక్గా ఉంటారు, నల్లగా ఉంటారు. మెలనిన్ లోపిస్తే వాళ్ళు వైట్గా ఉంటారు. ఇప్పుడు ఒక బిట్ అడుగుతాను చెప్పండి, మెలనిన్ లోపిస్తే వైట్గా ఉంటారు, మెలనిన్ ఉంటే బ్లాక్గా ఉంటారు? మరి మన ఇండియన్స్కి మెలనిన్ అధికంగా ఉండిద్ది, యుఎస్ఏ ప్రజలకి మెలనిన్ తక్కువగా ఉండిద్ది. ఈ విధంగా బిట్స్ ఫ్రేమ్ చేసుకోవాలా. మెలనిన్ అనేది మన శరీరానికి నలుపు రంగును ఇచ్చిద్ది, అది ఎక్కువగా ఉంటే నల్లగా ఉంటారు, అది ఎక్కువగా లేకపోతే తెల్లగా ఉంటారు. మరి నిద్ర గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిప్నాలజీ అంటారు. హిప్నాలజీ అనగా నిద్ర, స్లీపింగ్ గురించి చేసేటువంటి శాస్త్రం. ఎథనాలజీ, ఎథనాలజీ అనగా మన దేశంలో వివిధ తెగల వాళ్ళు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, ఓసీ, బీసీ, ఇలా చాలా తెగలు ఉన్నాయి. ఆ తెగల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఎథనాలజీ అంటారు. మరి డెంటిస్ట్రీ అనగా దంతాల చికిత్స రీప్లేస్మెంట్ గురించి అధ్యయనం. ఇప్పుడు కొంతమందికి పళ్ళు పుచ్చిపోయి ఊడిపోతాయి, జింజివైటిస్ రావటం, ఇలా పళ్ళు ఇరిగిపోవటం, ఇలా జరగటం వల్ల చికిత్స రీప్లేస్మెంట్ చేస్తారు. అటు యొక్క అధ్యయనాన్ని డెంటిస్ట్రీ అంటారు. ఎంజమాలజీ అనగా ఎంజైమ్స్, మన శరీరంలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి, అవి జీవక్రియలను జరుపుతాయి. ఎంజైమ్స్ అనేవి జీవక్రియలు, వాటి యొక్క అధ్యయనాన్ని ఎంజైమాలజీ అంటారు. మరి డైనెస్టియాలజీ అనగా అవశేష అవయవాల గురించి చేసే అధ్యయనం. అర్థం కాలేదు సార్ అంటారేమో. అవశేష అవయవాలు అనగా మన శరీరంలో అవయవాలు ఉంటాయి, కానీ అవి దేనికి ఉపయోగపడవు, ఎటువంటి జీవక్రియలు చేయవు, జస్ట్ అలా ఉండిపోతాయి. దానివల్ల దేనికి మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు, దాన్ని అవశేషం, అవశేష అవయవం అంటారు. ఉపయోగం అనేది ఉండదు. ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అవశేష అవయవాల్లో ఉండూకం అనేది, ఉండూకం ఇది తర్వాత వచ్చింది, ఉండూకం అంటారు. ఇంపార్టెంట్ బిట్, మానవులు అవశేష అవయవం ఉండూకం అని బిట్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. డాక్టియాలజీ అనగా చెవిటి వారికి చేతవేళ్లతో చేసే సైగలు, అంటే సైగలు చేసి చెప్పే భాష. చెవిటి వారు ఉంటారు, వాళ్ళు సైగలు చేసి మాట్లాడుకుంటారు, దాన్నే డాక్టియాలజీ అంటారు సింపుల్గా. క్రోపాలజీ అనగా వర్ణ పదార్థాల గురించి అధ్యయనం. వర్ణ పదార్థాలు అంటే రంగులు ఉంటాయి, వివిధ రంగులు, వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కోప్రాలజీ అంటారు. జీవ సంబంధ సమస్యలు పరిష్కారానికి స్టాటిస్టిక్స్ వాడతాం, అంటే బయోమెట్రిక్స్, బయోస్టాటిక్స్ అంటారు. స్టాటిక్స్ అంటే మరి ఒక కొలత అన్నమాట, బయో అంటే జీవం, ఆ జీవ సంబంధ సమస్యల పరిష్కారానికి స్టాటిక్స్ని వాడటమే
బయోమెట్రిక్స్ లేదా బయోస్టాటిక్స్ అడుగుతారు. మరి మనకి జీవులు అనేవి భూమి మీద ఉంటాయి, అదే ఇతర గ్రహాల మీద ఉంటే దాన్ని ఎగ్జోబయాలజీ అంటారు, అంతరిక్షంలో జీవి అధ్యయనం. ఇప్పుడు యుఎస్ఏ వాళ్ళు, చైనా వాళ్ళు, మరి రష్యా వాళ్ళు మార్స్ మీద జీవం ఉందేమోనని అధ్యయనాలు చేస్తున్నారు. ఎందుకు ఉందేమో ఎవరికి తెలుసు అనేటువంటి అధ్యయనాలు, దాన్నే ఎక్సోబయాలజీ అంటారు, అంతరిక్షంలో జీవం గురించి అధ్యయనం. అప్పుడు ఏం చేస్తున్నారు యుఎస్ఏ, చైనా, మన ఇండియా, రష్యా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్సోబయాలజీ చేస్తున్నారు అన్నమాట. క్రయోబయాలజీ అనగా ఏంటంటే, క్రయో అనగా చల్లని, అతి శీతలం అనగా కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీస్. క్రయోబయాలజీ అనగా జీవులపై శీతల పరిస్థితుల ప్రభావం గురించి చేసే శాస్త్రము. క్రయో అనగా చల్లని అని గుర్తుపెట్టుకోండి, ఆ పదం గుర్తుంటే మీకు ఈజీగా అర్థమైపోయింది, చల్లని, శీతల, ఐస్, ఫ్రాస్ట్. ఓకే, థెనటాలజీ అనగా ఇస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ డెత్. మానవులు మరి ఏ జీవమైనా పుట్టాలి, పుట్టింది మరణించాలి, మరణం గురించి చేసే అధ్యయనాన్ని థెనటాలజీ అంటారు. థెనటాలజీ అనగా మరి మరణం గురించి చేసేటువంటి అధ్యయనాన్నే థెనటాలజీ అంటారు. మనం పార్ట్ 8 వీడియో కూడా చేసుకోవటం జరిగింది. జీవశాస్త్రంలో, బయాలజీలో మనకి మొదటి చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. బయాలజీలో శాస్త్రవేత్తలు, పితామహులు అనేవి మనకి మొదటి చాప్టర్లో 141 స్టడీస్ మీకు ముందుకు తీసుకొచ్చాను. ఇందులో శాస్త్రవేత్తలు ఉన్నారు, మరి ప్రతి ఒక్క దాని గురించి, మానవులో ఉండేటువంటి అవయవాల గురించి, జంతువుల గురించి, వృక్షాల గురించి, వాటి అధ్యయనాలు, ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, మరి వాటి యొక్క ఫాదర్స్ని, ప్రతి ఒక్క దాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. మొత్తం 8 వీడియోలు చేయటం జరిగింది.